పంచాయతీలకి నిధులు రావాలి పంచాయతీలని బలోపేతం చేయాలి సో ఇందాక మీకు చెప్పినట్టుగా దాదాపు ఇరవై వేల కోట్ల పైచులకు మనం కలపని దిగుమతి చేసుకుంటా ఉన్నాం రకరకాల యూరోప్ దేశాల నుంచి మలేషియా నుంచి కావచ్చు కొన్ని ప్రత్యేకమైన ఈ ఆసియా దేశాల నుంచి అసలు మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేయకూడదు మన దేశ అవసరాలకి మనమే కనుక మనం కలప కనుక పెంచుకోగలిగితే అంటే నేనేం చెప్పానంటే మన కమిషనర్ గారికి ఒక వచ్చే యాభై ఏళ్ళకి సరిపడంత ప్లాన్ చేద్దాం మొక్కలు అంటే ప్రతి పదిహేను ఇరవై సంవత్సరాలకి ఇమీడియట్గా వచ్చే ఆదాయం అంతా వచ్చే నాలుగేళ్ళు ఐదేళ్లలో ఏమైనా ఒకసారి వెదురు బొంగు ఫాస్ట్గా వస్తుంది వెదురు బొంగు అవసరం చాలా ఉంది అలాగే బయోడీజిల్ మొక్కలు ఏమున్నాయి అలాగే మన వెదురు బొంగు నుంచి కూడా వాళ్ళు బయోడీజిల్ తయారు చేస్తూ ఉన్నారు గ్రీన్ ఎనర్జీ కావాలని సో దాంట్లో భాగంగా మేము ఒక ప్రణాళిక ఒక పాలసీని తీసుకొస్తా ఉన్నాం అది కొంత తీసుకొచ్చి నేను మీకు మీతో కూర్చొని ప్రతి గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పంచాయతీ నుంచి మేము ఇంత కలప కావాలి ఈ సంవత్సరాలకని ఒక ఎక్స్పెక్టేషన్ లేదంటే ఒక టార్గెట్ ఇచ్చేస్తే నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్కి అకార్డింగ్లీ ఇందాక వారు మన రాజన్ప్రసాద్ గారు చెప్పినట్టుగా దాని ప్రకారం దీనిని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని ఒక ఇద్దరికి బాధ్యత ఇచ్చో ముగ్గురికి బాధ్యత ఇచ్చో లేదా కొంతమంది అధికారులు పర్యవేక్షణించు దాన్ని ఆ వ నగర వనాలు ఒకటికి ఆహ్లాదకరంగా ఉంటుంది ఉపరితల ఉష్ణోగ్రత తగ్గుతుంది దానితోటి ఆదాయం కూడా పెరగాలనే దృష్టితో దీన్ని తీసుకెళ్తాం దాన్ని నెక్స్ట్ మీటింగ్లో మీకు దాన్ని ఆ పాలసీని మీ దృష్టికి సంపూర్ణంగా తెలియజేస్తాను